हाई फ्रेंड्स, वेलकम टू निचल होमी। रोज नेनु मीकु ई वीडियोलो वंटिंट्लो मनकि एंतो यूजफुल गा उंडेटुवंटि मल्टीपर्पस् स्पाइस रैक सेट नि चूपिस्तुन्नानु। इदि मीकु कावालंटे आन्लैन्लो कूडा दोरुकुतुंदि। इदि नेनु बयट षाप्लो तीसुकुन्नानु। दीनि कास्ट वच्चेसि 650 रूपीस् फ्रेंड्स। వంట చేసేటప్పుడు మనకు మసాలాలన్నిటిని కూడా మనం ఈజీగా తీసుకొని వేసుకోవడానికి బాగుంటుందండి ఇది। ఇందులో వచ్చేసి మనకు మొత్తం 16 బాక్సెస్ అనే ఉంటాయి। చూసారు కదా, ఒక్కో వైపు నాలుగు చొప్పున నాలుగు వైపులా ఉన్నాయి। దీని ఈ విధంగా గట్టిగా పట్టుకొని మనం నొక్కితే ఇవి ఇలా వచ్చేస్తాయి అన్నమాట। ఇందులో నేను చిల్లీ ఫ్లేక్స్ అనే వేసి ఉంచాను। మనం కర్రీస్లో వేసుకోవాల్సి వచ్చినప్పుడు లేదా స్ప్రింకిల్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు దానికి వీలుగా లోపల హోల్స్ కూడా ఇచ్చారు। పైన మూతని మనం ఇలా స్క్రోల్ చేస్తుంటే మనకు హోల్స్ అనేవి కనిపిస్తుంటాయి। ఇందులో నేను యాలకులు వేసాను। ఈ పైన ఓపెన్ చేస్తే ఏమీ ఉండదండి, లోపలంతా కూడా ఈ బాక్సెస్ సంబంధించినవే లోపల వైపుకి ఇలా ఉంటుంది అంతే। మనం శుభ్రంగా కడుక్కున్నప్పుడు కూడా ఈ విధంగా పైది కూడా తీసేయచ్చు। అలాగే అడుగున ఈ విధంగా ఉంటుంది ప్లేట్ లాగా, దీని వలనే ఇది కొంచెం ఇలా తిరుగుతూ ఉంటుందన్నమాట। ఇప్పుడు నేను ఈ స్పైసీ మసాలా ర్యాక్ ని ఎలాగ ఆర్గనైజ్ చేసుకుంటానని చెప్పేసి మీకు నేను చూపిస్తున్నాను। ఈ ప్లేట్ లో నేను కొన్ని స్పైసెస్ అనేవి తీసుకున్నాను। ఇప్పుడు ఈ బాక్సెస్ లో ఫిల్ చేసుకొని మసాలా ర్యాక్ ని నేను పెట్టేస్తాను ఫ్రెండ్స్। ఇలా చేసుకున్నప్పుడు మనం వీడియోస్ చేసినప్పుడు కానీ వంట చేస్తున్నప్పుడు కూడా ఈజీగా మనం వీటిని వాడుకోవచ్చు। ముందుగా నేను డబ్బాలన్నిటిని తీసి పక్కన పెట్టుకుంటున్నాను। అలాగే డబ్బాలో పోయడానికి వీలుగా నేను ఒక కవర్ని కోన్ షేప్లో చేసి పెట్టుకున్నాను। ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళి మనం తెచ్చుకున్నప్పుడు ఉన్న కవర్స్ ఉంటాయి కదండి, వాటిని ఇలా కోన్ షేప్గా చేసి వాటికి పిన్ చేసి పెట్టానన్నమాట। ఇప్పుడు దీనిని డబ్బాలో ఇలా పెట్టేసేసి అందులో ఒక్కో ఐటెం వేసి ఫిల్ చేస్తున్నాను। ఇందులో నేను ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను। అలా వీటన్నిటిలో కూడా ఆవాలు, జీలకర్ర, మెంతులు, వాము పొడి, ఈ విధంగా నేను అన్నిటినీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి। మసాలా ఐటమ్స్ వచ్చేసి దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి, ఇవి కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను। కొంచెం మూత మనం టైట్ చేసి కొంచెం దాన్ని మనం ఇలాగా టర్న్ చేస్తే పర్ఫెక్ట్గా సీల్ అయిపోతుంది। నేను ఈ మసాలా ర్యాక్ తీసుకొని 5 ఇయర్స్ అయిందండి, నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది। వంటింట్లో కూడా ఎక్కువ ప్లేస్ ఆక్రమించకుండా చిన్న చిన్న డబ్బాలకి ఇలా అన్నిటినీ మనం ఒకచోట పెట్టుకోవచ్చు। అలాగే మనం సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఐటమ్స్ కూడా అన్నిటినీ ఒకసారి ఓపెన్ చేయకుండా మనకు ఎంత కావాలో అంత ఫిల్ చేసుకొని మిగతా మనం అలాగే కవర్లో పెట్టేసుకోవచ్చండి। కిచెన్లో ఇది చాలా చాలా యూస్ఫుల్. నేను కొన్నప్పుడు ఒక్క పీసే ఉంది, ఇదే కలర్, ఇది ఒకటే పీస్ ఉంటే నేను అలా తీసుకున్నాను। ఇక్కడ మీరు చూస్తుంది దాచిన చెక్క పొడి, అది నేను ఇంట్లో తయారు చేసింది। మార్నింగ్ మనం తాగే కషాయాలు సంబంధించినవన్నీ కూడా ఆ పొడులు దీంట్లోనే వేసుకుంటాను। వంటలోకి వేసేవి మసాలాలు అన్నీ కూడా నేను ఈ విధంగా ఫిల్ చేసి పెట్టుకుంటాను। ఇంకా కొన్ని ఉన్నాయండి, అవి కూడా ఫిల్ చేసేస్తున్నాను। ధనియాల పొడి, జీలకర్ర పొడి, వీటిని కూడా ఫిల్ చేసేస్తున్నాను। వంట చేసే ముందు ఇబ్బంది పడకుండా మనకు కావలసిన వన్నిటినీ మనం ముందు ప్రిపేర్ చేసుకొని ఇలా కొంచెం డబ్బాల్లో వేసుకుంటే వంట చేసేటప్పుడు చాలా తేలిగ్గా అనిపిస్తుంది। ఒక్కొక్కసారి మూతలు తీసేటప్పుడు డబ్బా మూతలు ఒకసారి గట్టిగా అయిపోతాయి, ఒకసారి మూతలు రావు, పడిపోతాయి చేతిలోంచి, ఆ డబ్బాలు ఎంత ఉంటే అంత పడిపోయే అవకాశం ఉంటుంది। ఇలా చిన్న చిన్నవి అయితే మనకు
ఇలాగ మూత తీయని అవసరం లేదు కదండీ, జస్ట్ మనం టర్న్ చేస్తే చాలు కాబట్టి పైన మనకు పడిపోయే అవకాశం కూడా ఉండదు. ఇలా అన్నిటినీ కూడా నేను ఫిల్ చేసేసి ర్యాక్కి సెట్ చేసేస్తున్నాను. కానీ మసాలా ర్యాక్ని స్టవ్ పక్కన పెడితే బాగా జిడ్డుగా అయిపోతుందండి. ఇది ఒక 2-3 ఇయర్స్ నేను అలా మామూలుగా పక్క నుంచి ఈజీగా ఉంటుందని అనుకున్నాను, బట్ బాగా జిడ్డుగా అవటం అనేది గమనించాను. అందుకే ఇప్పుడు నేను దీని ప్లేస్ మార్చేసి కొంచెం విడిగా దూరంగా పెట్టేస్తున్నాను. అందులో ఇది ప్లాస్టిక్ కూడా అవటం వల్ల మరీ స్టవ్కి దగ్గరగా ఉంచకపోవడమే మంచిది. ఇది శొంఠి పొడి. మార్నింగ్ ఎట్లాగో మనం డ్రై జింజర్ వాటర్ కూడా తాగుతున్నాం కదా, ఇలా వేసుకొని లేదంటే టీలో కూడా వేసుకోవచ్చు. అందుకే శొంఠి డైలీ యూస్ చేస్తాను కాబట్టి దీంట్లో వేస్తున్నాను, కర్రీస్లో కూడా యూస్ చేస్తాను. గరం మసాలా, అన్నిటిని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే స్పైసెస్ ఫ్రెష్గా ఉంటాయండి, టేస్ట్గా ఉంటాయి. బయట తెచ్చుకున్న స్పైసెస్ ఏంటంటే టేస్ట్ లేకపోవడం వల్ల మనం కర్రీ చేసినా కూడా కూర టేస్ట్ లేదని అనుకుంటారు. కూర టేస్ట్ లేపడం గల కారణం మనం అందులో వేసుకునే కారం మసాలాలే. అవన్నీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే కర్రీస్కి టేస్ట్ చాలా బాగా వస్తుంది. అంతే అండి, ఈ ఫిల్లింగ్ అనేది అయిపోయింది. చూసారు కదా కవర్ ఎంత బాగా ఉపయోగపడిందో. దీన్ని మనం వాష్ చేసి తడారిపోయిన తర్వాత దాచుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మనకు పనికి వస్తుంది. నాకు అలా చిన్న ఐడియా వచ్చిందండి, మన దగ్గర అందులో వేసుకోవటానికి గరాటు అలా ఉంటాయి కదా, అవి కనిపించలేదు. సరే ఇలా కవర్ తోటి నేను ఆ విధంగా చేసి ఇలా ఫిల్ చేసుకుంటూ ఉంటాను. ర్యాక్లోకి పెట్టడం కానీ తీయటం కూడా చాలా ఈజీ అండి, కాకపోతే మనం కొంచెం మూతను మాత్రం అప్పుడప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం 16 ఉంటాయి ఇవి, చూస్తారు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ మసాలా ర్యాక్ కాకుండా ఇప్పుడు వచ్చిన మసాలా ర్యాక్స్ అన్నీ కూడా ఇంకో వెరైటీగా ఉన్నాయి. అవి కొంచెం పైకి నుంచి కిందకి పెట్టేలాగా, అలాగే గాజు సీసాలతోటి రకరకాలుగా ఉన్నాయి. అవి అయితే కొంచెం తక్కువే ఇస్తున్నారు, అంటే 6 అని 9 అని ఇస్తున్నారు ఇలాంటి బాక్సెస్. దీనికి మాత్రం 16 వచ్చాయి. అంతే అండి, ఇలా మనం ఒకసారి అన్నీ నెలకొక్కసారి మనం ఈ విధంగా మసాలా ర్యాక్ని క్లీన్ చేసుకొని మనకి ఏం కావాలో పెట్టేసుకుంటే సరిపోతుంది. 1 మంత్కి కానీ 2 మంత్స్కి కానీ సరిపోను. ఇవన్నీ ఫిల్ చేసుకుంటే వంటింట్లో మనకు అస్సలు వంట చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది కూడా అనిపించదు. ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ నేను ఎందుకు చేశానంటే పిజ్జా సీజనింగ్కి కానీ అలాగే కొన్ని కొన్ని రెసిపీస్కి పైన వేయాలి కదా, అందుకోసం నేను చేశాను. ఎండుమిరపకాయలని నూనె లేకుండా వేయించేసి వాటిని నేను మిక్సీ చేశాను. మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకుంటే చిల్లీ ఫ్లేక్స్ అనేవి మనకు రెడీ అయిపోతాయి. అంతే అండి, నేను ఎప్పటి నుంచో ఈ స్పైసీ మసాలా ర్యాక్ని చూపిద్దామని అనుకుంటున్నాను. ఒకసారి నా వీడియో చూసినటువంటి సబ్స్క్రైబర్ ఒకరు కింద కామెంట్ పెట్టారు, నేను అది వ్లాగ్ చేశాను. నా వ్లాగ్లో ఇది చూపించినప్పుడు వాళ్ళు అడిగారనమాట, అది చాలా బాగుంది, అది ఎంత అయిందని అడిగారు. నాకు వీడియో తీయడానికి ఇన్ని రోజులు పట్టింది, చూస్తున్నారు కదా. ఈ విధంగా అన్నిటిని అరేంజ్ చేసుకోవడమే మనం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.